ధర్మములాలా దైవములాలా ధర్మ ధర్మములాలా దైవములాలా విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, ఇవి నాలుగు మనకి వేదం చేత చెప్పబడినటువంటి నియమములు. వేదముల చివర ఉండేటటువంటివి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు జ్ఞానకాండ. జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులలో ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు 10. దశోపనిషత్తులు అని పిలుస్తూ ఉంటారు. ఉపనిషత్ అన్న మాట యొక్క అర్థమే బ్రహ్మము దగ్గరికి చేర్చున్నది అని ఒక అర్థం. ఉపనిషద్ అంటే గురువుగారి యొక్క సమీపమునందు కూర్చుని గురువు యొక్క బోధ వలన జ్ఞానమును పొందుట కొరకు కావలసిన అవకాశమును పొందుట అని ఒక అర్థం. అందుచేత ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి. అవి వేదము యొక్క చివరి భాగముల యందు ఉంటాయి. అటువంటి ఉపనిషత్తులలో తైత్తరీయోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, అది తిత్తిరి మహర్షి యొక్క అనుగ్రహం చేత ప్రకాశించింది. అటువంటి ఉపనిషత్తులో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది శిక్షావల్లి అంటారు, రెండవది ఆనందవల్లి, మూడవది భృగువల్లి. ఈ శిక్షావల్లి అనబడేటటువంటి భాగంలో ప్రధానంగా ఒక గురువు తన యొక్క శిష్యునకు చేసేటటువంటి ప్రబోధ క్రమం గురించి, వేదాన్ని ఉపదేశం చేసేటటువంటి విధానం గురించి, శిష్యుడు ఆ వేదాధ్యయనం చేసేటప్పుడు విద్యా సముపార్జన యందు పాటించవలసినటువంటి బ్రహ్మచర్యాది నియమములను గురించి, ప్రణవ ధ్యానమును గురించి చెప్పబడి ఉంటుంది. అలాగే తర్వాత వచ్చేటటువంటిది ఆనందవల్లి. ఆనందవల్లిలో శరీరంలో ఉండేటటువంటి 5 కోశముల గురించి వివరింపబడుతుంది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనే 5 కోశములు. ఇందులో చిట్ట చివర ఆనందస్థితిని అందుకోవడానికి ఈ పంచకోశముల యొక్క స్వరూపం వర్ణింపబడింది కాబట్టి అది ఆనందవల్లి. చివరిది భృగువల్లి. భృగువల్లి దగ్గరికి వచ్చేటప్పటికీ వరుణుని యొక్క కుమారుడైనటువంటి భృగువుని వరుణుడు ప్రోత్సహించి చింతన చేసి, చింతన వలన బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొంది, ఆ అనుభవము చేత తరగనటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటి స్థితివైపు ప్రేరేపించినటువంటి విశేషములను చెప్పినటువంటి ఘట్టం ఆ చిట్ట చివర ఉన్నటువంటి భృగువల్లి. మొదటి భాగమైనటువంటి శిక్షావల్లి యొక్క 11వ అనువాకంలో వచ్చినటువంటి మంత్రాలు నేను ఇందాక మీతో మనవి చేసినటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనబడేటటువంటి 4. ఇందులో మనం ఈ పాఠాన్నంతటినీ కలిపి మళ్ళీ స్నాతక ప్రకరణము అని, వివాహం చేసేటప్పుడు వరుణికి గురువుగారు ప్రబోధం చేసేటటువంటి ప్రక్రియగా స్నాతక పాఠంగా స్వీకరిస్తారు. ఇందులో మొట్టమొదట ఇవ్వబడేటటువంటి ఆజ్ఞ ఏది అంటే గురువు చేత మాతృదేవో భవ, అమ్మ పరమేశ్వరుని యొక్క స్వరూపము లేదా పరబ్రహ్మము యొక్క స్వరూపము. పరబ్రహ్మము యొక్క స్వరూపము అమ్మ, పరబ్రహ్మము యొక్క స్వరూపము తండ్రి, పరబ్రహ్మము యొక్క స్వరూపమే అతిథి, పరబ్రహ్మము యొక్క స్వరూపమే ఆచార్యుడు. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మనం ప్రార్థన అని ప్రతిరోజు ఒక మాట వాడుతూ ఉంటాం. ప్రార్థన అన్న మాట ప్రధానంగా దేని కొరకు వాడతారు అంటే,
జీవుడు కాలము దురితము అనబడేటటువంటి మూడు మాటల యొక్క సమన్వయమునందు అందనటువంటి ఫలితముల నుండి తప్పించుకోవడానికి రక్షణ ఏర్పరచుకోవడానికి జీవుడు చేసేటటువంటి ప్రయత్నమునకు ప్రార్థన అని పేరు. కాలము ఒకరి చేత ఆపబడేది కాదు, కాలము ఒకరి కొరకు ఎదురు చూసేది కాదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. కాలకలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. అటువంటి కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది, అది వెనక్కి వచ్చేటటువంటి లక్షణం ఉండదు. ఆ కాలమునందు జీవులందరూ పడిపోతూ ఉంటారు. నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని లెక్కపెట్టి ఎప్పుడు ఏ క్షణంలో పరమేశ్వరుడు నాకు ఏ పాపానికి ఫలితాన్ని దుఃఖరూపంలో ఇవ్వాలని అనుకుంటున్నాడో నాకు తెలియదు. కనుక నేను ఇవాళ ఏదో ఒక మంగళకరమైనటువంటి కార్యము చేద్దామని సంకల్పం చేసి సంతోషంగా ఉన్నప్పటికీ దానికి ప్రతిబంధకంగా గత జన్మలలో నేను చేసినటువంటి పాపము యొక్క ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చినప్పుడు నేను ఆ కార్యం చెయ్యలేని స్థితికి కల్పింపబడవచ్చును. కనుక నా చేతిలో లేని కాలానికి, నాకు తెలియక నేను గతంలో చేసుకున్నటువంటి పాపాలకి, ఇప్పుడు లెక్కపెట్టి దాని ఫలితాన్ని ఇవ్వాలనుకుంటున్న పరమేశ్వరుడికి మధ్య నలుగుడు పడలేక అన్నీ తెలిసిన్న సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కనుక గత జన్మలలో నేను ఏదో తెలియక తప్పు చేసి ఉండి ఉండవచ్చు. కానీ ఈనాడు నేను నీ యందు భక్తితో ప్రవర్తిస్తున్నవాణ్ణి కనుక, నీ యొక్క విశేషాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తున్నవాణ్ణి కనుక, నీవు నన్ను అనుగ్రహించి ఆ పాపము యొక్క ఫలితము తీవ్రమైనటువంటి రూపంతో ఉండకుండా నన్ను కాపాడు అని అడగడానికి పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే గత జన్మలలో నేను ఏ తప్పు చేశానో నాకేం తెలుస్తుంది? తెలియదు. ఆ తప్పు తెలుసున్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆయన దానికి ఇవాళ ఫలితం ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, నేను ఎప్పుడో తెలిసో తెలియకో ఒక అమాయకమైనటువంటి బ్రాహ్మణుడు చిన్నపిల్లవాడు వెళ్ళిపోతుంటే ఆ వటువు కాలు మీద కర్ర విసిరాను ఏదో గత జన్మలలో. ఆ పిల్లవాడి కాలు దెబ్బతిని 10 రోజులు కుంటాడు. ఆ ఫలితాన్ని ఈశ్వరుడు నాకు ఇవ్వాలి ఇవ్వాలనుకున్నాడు. ఎక్కడో కాలు జారి కాలు మడతబడి మీరొక్కడుగు వేయడానికి వీల్లేదన్నాడు వైద్యుడు. ఇక నేనేం ఉపన్యాసం చెప్తాను? చెప్పలేను. అసంకల్పితమైవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు అయోధ్యకాండలో. ఆయనని కాదని ఎదురు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు. ఆయన ఇచ్చిన ఫలితాన్ని అనుభవించవలసిందే. అప్పుడు నేను ఒక కార్యం మీద బయలుదేరుతుంటే, ఈశ్వర ఇవాళ నేను ఒక మంగళకార్యం మీద బయలుదేరుతున్నాను, ఖచ్చితంగా నేను గత జన్మలలో ఏదో పాపాలు చేసి ఉండి ఉండవచ్చు, కానీ దాని ఫలితాలు నేను చెయ్యాలనుకున్న కార్యక్రమానికి ప్రతిబంధకమై నీ పాదములు పట్టుకుని నిలబడ్డంలో వైక్లభ్యం కలిగేటట్టుగా నా మనసు కదిలిపోయేటట్టుగా కాకుండా నేను అనుభవించగలిగినటువంటి శక్తిని నాకిచ్చి నేను చెయ్యవలసిన శుభకార్యములను నా చేత చేయించు అని పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థనకు ప్రార్థన అని పేరు. అటువంటి ప్రార్థన ఈశ్వరుడి పట్ల చేసినప్పుడు అందరం చేసేది ఒకటే చేస్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే, నా బంధువు నువ్వే, నా స్నేహితుడు నువ్వే, నా ద్రవ్యము నువ్వే, నాకు సమస్తము నువ్వే అంటాం. అసలు మనిషి తల్లిని తండ్రిని ఎవరి యందు చూస్తాడు అంటే ఈశ్వరుని యందు చూస్తాడు. అందుకే ప్రార్థనలన్నిటా కూడా భగవంతుని యందు తల్లిని తండ్రిని చూసి ఉంటాయి. కానీ తల్లి తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ వాళ్లలో ఈశ్వరుణ్ణి చూస్తాడు. అందుకు మాతృదేవో భవ. ఇది అందరి ఎడలా చూసి అనడం కుదరదు. ఒక అన్నగారిని పట్టుకుని అన్నగారే దేవుడు అని అనం, లేకపోతే తమ్ముణ్ణి పట్టుకుని తమ్ముడే ఈశ్వరుడు అనరు. కానీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రథమ నమస్కారం, మొట్టమొదట ఈశ్వరతత్వాన్ని ఎవరి ఎందు చూస్తారు అంటే అమ్మ ఎందు చూస్తారు. అమ్మ ఎందు చూడ్డం కాదు, అమ్మయే పరబ్రహ్మమై ఉన్నది.
మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపమై ఈ లోకమునందు తిరుగాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అందుకే ప్రథమ నమస్కారం వేదం ఎవరికి చేయించింది అంటే అమ్మకే చేయించింది. కారణం, అమ్మ ఎలా పరబ్రహ్మం అవుతుంది? ఒక ఆడది అమ్మ కావాలి అంటే అంతకుముందు ప్రాథమికంగా ఆమె స్త్రీ అయి ఉన్నది, ఆమె ఆడపిల్ల అయి ఉన్నది. తెలుగులో ఆడపిల్ల అండంలోనే ఆమె ఎందు లక్ష్మీతత్వాన్ని చెప్తారు. ఆమె ఈడపిల్ల కాదు, ఇక్కడ ఉండిపోయే పిల్ల కాదు, ఇక్కడ ఉండాలని నేను కోరుకోను కూడా. నా కడుపున ఒక కూతురు పుడితే ఆమె ఎందుకు నా కడుపున పుట్టింది అంటే, పోతనగారు వీరభద్ర విజయం చేస్తూ అంటారు, ఏదో గిరిలలోననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహద్భుతంబు ఇందువదన అంటాడు పార్వతీదేవిని చూసి. ఒక ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి తన కడుపున పుట్టింది అని గుర్తు. ఆమె ఎవరిని వెతుక్కుంటుంది? ఎప్పుడు నారాయణుణ్ణి వెతుక్కుంటుంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం సకల జగన్మాతరం. ఆ తల్లి ఇక్కడ పుట్టిన ఆడపిల్ల నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమె అతని సొత్తు, అతనితో కలిసి ఉంటుంది తప్ప అతని కన్నా వేరొకరితో కలిసి ఉండడాన్ని ఆమెకి సుఖప్రదము కాదు, సంతోషదాయకము కాదు. సీతమ్మ రామాయణంలో మాట అంటుంది, నా తంత్రీ వాజ్యతే వీణా నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటుంది. అమ్మ తెల్లవారి నిద్రలేచి మంచం మించి కాలు కింద పెట్టినప్పుడు, అమ్మ నీ కాలు నేల మీద పడకూడదని కడుపున పుట్టినటువంటి నూరుగురు కుమారులు తమ యొక్క అరిచేతులు నేల మీద పరచి మా అరిచేతులలో కాళ్ళు వేసి నడమ్మా అనేటటువంటి పరమ ప్రేమైకమూర్తులైనటువంటి నూరుగురు కొడుకుల వలన కలిగినటువంటి సుఖం కన్నా ఒక ఆడదానికి భర్త వలన కలిగేటటువంటి సుఖము లెక్క పెట్టడానికి శక్యము కానిది. అంత గొప్ప స్థానం భర్తృస్థానం. కాబట్టి నాపతి సుఖమేదైత, భర్త ఇచ్చిన సుఖాన్ని ఇవ్వగలిగినవాడు లేడు, అందుకని నేను నీతో ఉంటానంటుంది. అటువంటి నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయేటటువంటి ఆడపిల్ల అక్కడ పిల్ల, ఆమె ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది, ఆమె ఆ గోత్రం పేరులోకి వెళ్ళిపోతుంది, ఆమె ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. కానీ తన నడవడి చేత కన్నవారి వంశాన్ని కూడా ఉద్ధరించగలదు ఆడపిల్ల. మగపిల్లవాడైతే పుట్టిన వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల పుట్టిన వంశాన్ని మెట్టిన వంశాన్ని కూడా ఉద్ధరిస్తుంది. అటువంటి ఆడపిల్ల ఇక్కడ పుట్టినా అక్కడికి వెళ్ళిపోతుంది, లక్ష్మీస్వరూప. అందుకే ఆమె ఆడపిల్ల, అక్కడి పిల్ల, ఇక్కడ ఉండే పిల్ల కాదు. అటువంటి ఆడపిల్ల తన కడుపున పుట్టినప్పుడు ఆ పిల్ల పుట్టినది పుట్టినట్టుగా తన కుమార్తెగా తన చేత నమస్కరింపబడి తనకి అభ్యున్నతిని కల్పించేదిగా చెప్పడం కష్టం, శాస్త్రం అలా చెప్పలేదు. ఆమె తన నడవడి చేత ఉద్ధరిస్తుందంతే. కానీ తండ్రి చేత తల్లి చేత నమస్కార యోగ్యురాలు మాత్రం కాదు. బిడ్డకి నమస్కారం చేయడు తండ్రి, బిడ్డకి నమస్కారం చేయదు తల్లి. ఆమె అన్నదమ్ములకు అక్క చెల్లెలు, ఆమె అక్క చెల్లెలేమో కానీ ఆమె ఉద్ధరణ హేతువు మాత్రం కాదు. ఆమె వారి చేత నమస్కరింపబడదు. అక్కగారు కనుక నమస్కరిస్తాడేమో, కానీ పరబ్రహ్మస్వరూపిణిగా మాత్రం నమస్కారం చెయ్యరు. ఆమె కొంతమందికి పినతల్లి కావచ్చు, కొంతమందికి పెదతల్లి కావచ్చు, కొంతమందికి తోడికోడలు కావచ్చు. ఆమె ఎన్నో స్థానాలలో నిలబడచ్చు బంధుత్వాల రీత్యా. ఇన్ని స్థానాలలో నిలబడినప్పటికీ ఆ పిల్ల పరబ్రహ్మము అన్న లక్షణాన్ని ఎప్పుడు చెప్తారు అంటే తల్లిగా నిలబడినప్పుడు మాత్రమే. అంటే ఆమె సంతానవతి అయితే అందరి చేత పరబ్రహ్మముగా గుర్తింపబడచ్చా? అలా చెప్పలేదు శాస్త్రం. ఏ బిడ్డల్ని తల్లి కన్నదో ఆ బిడ్డలకు ఆమె పరబ్రహ్మస్వరూపిణి. మా అమ్మ నాకు పరబ్రహ్మస్వరూపిణి. ఎప్పుడో అనుగ్రహించాలనుకున్నప్పుడు వేదాహమైతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే అని ఎక్కడో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రము చేత దర్శించడానికి యోగ్యమైనటువంటి రీతిలో భూమి మీదకి దిగొస్తాడు. అప్పుడు దర్శించవచ్చు. ఒక త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని అందరూ దర్శించారు, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుణ్ణి దర్శించారు. అది అంతటా అన్ని వేళలా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ
ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి జ్ఞానము కలిగిన తరువాత కూడా నమస్కరించడానికి యోగ్యమైనది, ఉద్ధరణకు హేతువైనది, తన కంటి ముందు మాంసనేత్రము చేత దర్శనం చెయ్యడానికి యోగ్యమైనది, ఈ భూమి మీద తనతో పాటు తిరుగుతున్నదైనటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మయే. మొట్టమొదట ఎవరికి నమస్కరించింది వేదం అంటే అమ్మకి నమస్కరించింది. మాతృదేవోభవ అంటే ఆమె ఒక ఆడదిగా ఏమీ తెలియకపోయినా, ఏ శాస్త్రం చదువుకోకపోయినా ఆమె తన భర్త చేత ఉన్నతిని పొందుతుంది. కానీ ఆమెకి నమస్కరించి బిడ్డలు ఉన్నతిని పొందుతారు. ఆమె ఎందుచేత పరబ్రహ్మస్వరూపమైనది అని అడిగారు. పరబ్రహ్మము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేశవ అన్న మాటయే పరబ్రహ్మం. అంటే ఎక్కడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిపినటువంటి రూపంగా ఒకటి భాసిస్తుందో దాన్ని పరబ్రహ్మస్వరూపం అంటాం. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే నిలబెట్టినప్పుడు, పోషించినప్పుడు స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువుగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే లయం చేసినప్పుడు మహేశ్వర స్వరూపంగా నిలబడుతుంది. ఎవరి యందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ కలిసి ప్రచోదనమవుతారో, ముగ్గురూ కలిసి ఒక ముద్దయినటువంటి రూపంగా కళ్ళ ముందు కనపడతారో దాన్నే పరబ్రహ్మస్వరూపము అని పిలుస్తాం. మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దేవతాస్వరూపాలలో చాలా రూపాలను మనం పరబ్రహ్మస్వరూపాలుగానే కీర్తిస్తాం. ప్రత్యక్షంగా కంటిచేత దర్శనం చేయడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపములలో ఒకటి సూర్యనారాయణమూర్తి. ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై ఉంటాడు. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి దాన్నే వర్ణన చేస్తారు. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఆ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిసినటువంటి ఒక ముద్దయే సూర్యుడి యొక్క రూపంలో ప్రకాశిస్తోంది అంటారు. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగ అతుల వేదత్రయలతికాచయము పినుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాక గరగిన గట్టి అనగా హరిహర బ్రహ్మ అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసినప్పుడు ఏర్పడినటువంటి ఒక ముద్ద మాంసనేత్రమునకు గోచరమై తూర్పు దిక్కున ప్రకాశించడం ప్రారంభమైంది. అదే పరబ్రహ్మమన్నారు. ఆదిత్య హృదయంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి కూడా అలాగే వర్ణించారు. అలా వాయువుని వర్ణిస్తారు, నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటూ. అటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మ అన్నప్పుడు మాతృదేవోభవ అమ్మయే దేవతాస్వరూపమై ఉన్నది, ఉద్ధరణ హేతువై ఉన్నది అన్నప్పుడు ఏ కారణం చేత అమ్మకి మొదటి నమస్కారం చేయించింది వేదం? అమ్మయందు భగవానుడు ప్రకాశిస్తాడు అన్నది ఏ కారణముల చేత సంభవమై ఉంటుంది? అంటే అమ్మ సృష్టికర్త. అమ్మ లేనినాడు సృష్టి జరగదు. సృష్టి జరిగింది అంటే అమ్మ ఉన్నది అని గుర్తు. అమ్మ లేని సృష్టి లేదు. అసలు ఈ సమస్తమైనటువంటి భువనముల యందు సృష్టి జరగడానికి అనువైనటువంటి శరీర నిర్మాణ ప్రక్రియ ఎవరి యందు ఏర్పాటు చేసి ఉంచాడు ఈశ్వరుడు అంటే ఒక్క స్త్రీ యందు మాత్రమే అటువంటి అమరికను ఏర్పాటు చేశాడు. ఆమె లేనినాడు, అటువంటి అవయవముల యొక్క సంఘాతము లేనినాడు అసలు ఈ సృష్టి నిలబడడం కానీ ఈ సృష్టి జరగడం కానీ కుదరదు. అందుకే పరమేశ్వరుడు కూడా స్త్రీల విషయంలో ఒక మినహాయింపిచ్చాడు. పురుషుడు విడితే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, భూమి మీద పడి అవయవములు తగిలేటట్టుగా నమస్కరిస్తారు. కానీ స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారం పరిహరింపబడింది. భగవంతుని ముందు కూడా సాష్టాంగ నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టి ఏ స్త్రీ యొక్క శరీరమునకు అధోభాగమునందుండేటటువంటి రంధ్రము నుండి
ఉత్పన్నమవుతోందో, ఏ స్త్రీ యొక్క శరీరము పైన ఉన్నటువంటి స్థనముల చేత పోషింపబడుతోందో, అటువంటి సృష్టి స్థితులకు హేతువులైనటువంటి అవయవములు నేల మీద తగలడానికి వీలు లేదు. నా ముందు నమస్కరించిన వాటి చేత ఈ సమస్త జగత్తు నిలబడింది, పోషింపబడుతోంది. అవి నా ముందు నేలకి తగలక్కర్లేదని పరమేశ్వరుడు మినహాయింపునిచ్చాడు. అందుకే ఆడవాళ్ళకి సాష్టాంగ నమస్కారం లేనేలేదు, పంచాంగ నమస్కారమే. అదే పురుషుడు పంచాంగ నమస్కారం చెయ్యాలంటే శరీరం అంతా నేల మీద పడేటట్టుగా నమస్కారం చెయ్యడానికి కావలసినంత చోటు లేకపోతే, అలా తాను నమస్కరించినప్పుడు పాదముల వైపుకి తనకన్నా పెద్దలు గౌరవనీయులైనటువంటి వారు ఉండిపోతున్నారనే అనుమానం ఉంటే అప్పుడు మాత్రమే పంచాంగ నమస్కారం చెయ్యాలి, లేకపోతే సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి పురుషుడు. అంటే వేదం స్త్రీ విషయంలో ఎంత గౌరవాన్నిచ్చి నమస్కరించిందో చూడండి. దానికి కారణం ఒక్కటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి సంబంధించినటువంటి అంశ ఆడదాని యందు ప్రచోదనమై ఉంటుంది. అసలు అమ్మ యొక్క శరీరమునందు అటువంటి లక్షణం లేకపోతే, మీరు భాగవతంలో కపిలగీత చదివితే స్త్రీ పురుషుల యొక్క సంయోగ ప్రక్రియ చేత విడుదలైనటువంటి ఆ పదార్థములు సంయోగము చెంది ఒక చిన్న బుడగగా ఏర్పడినప్పుడు అంది చైతన్యం పోసుకుని అందులోకి ఒక జీవుడు ప్రవేశించి గర్భవాసం చేసి లోపల సప్త ధాతువులు ఏర్పడాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో సంఘాతమై దాంట్లో మళ్ళీ 9 రంధ్రములు ఏర్పడాలి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవతత్వములనేటటువంటి 10 వాయువులు ప్రవేశించడానికి అవకాశము కలిగి అమ్మ యొక్క కడుపు గర్భాలయమై లోపల జీవుడు ప్రాణం పోసుకొని పుణ్యకర్మాచరణం చెయ్యడానికి, తాను గతంలో చేసుకున్నటువంటి పాపాలను అనుభవించడానికి కావలసినటువంటి శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి అంటే దానికంతటికీ కూడా హేతువైనటువంటిది అటువంటి గర్భాలయము ఈ సృష్టిలో ఎక్కడుంటుంది అంటే ఒక్క అమ్మ గర్భమునందు మాత్రమే ఉన్నది. ఎందుచేత అంటే బయట బ్రహ్మగారు ఈ సృష్టి చేసేటప్పుడు 4 దృష్టిలో పెట్టుకుంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. తనువు, కరణము, భువనము, భోగము అని 4 దృష్టిలో పెట్టుకుంటాడు. తనువు అంటే శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ శరీరాన్ని ఏర్పాటు చేయడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ శరీరాన్ని ఏర్పాటు చేసినప్పుడు బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకుని గురువుగారి యొక్క పాదములు పట్టుకుని ఈ జన్మలో మంచి కార్యములు చేసి దాని వలన చిత్తశుద్ధి పొంది, చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి పాత్రతను పొంది, ఇక మళ్ళీ ఆ జ్ఞానము చేత పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ఊర్ధముఖ చలనం చెయ్యగలిగినటువంటి మనుష్య ఉపాధిని నిర్మాణం చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. పుట్టినప్పుడు భూమికి అడ్డంగా ఉండాలి వెన్నుపాము, పెరుగుతున్నప్పుడు నిలువుగా పెరగాలి. అటువంటి ప్రాణిని తయారు చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే. ఏమీ చేత కాకుండా, అసలు కర్మాధికారం లేకుండా, బుద్ధి లేకుండా, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుభవించడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి శరీరాన్ని తయారు చేయాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. ఒక కుక్క ఎక్కడ పుట్టాలి? అమ్మ కడుపులోంచే పుట్టాలి, అమ్మ కడుపులోంచే తయారవుతుంది. అలా తయారయ్యేటట్టుగా కావలసినటువంటిది బ్రహ్మగారికి ఆ అవకాశం ఎక్కడుంటుంది అంటే అమ్మ కడుపునే ఆధారం చేసుకుంటాడు. అందుకే ఆయన ఇచ్చేటటువంటిది మొట్టమొదటిది తనువు. ఈ తనువు లేదనుకోండి, శరీరము లేదనుకోండి, అసలు పాపపుణ్యములు ఎలా పోతాయి? మనుష్యుని విషయం ఆలోచించండి. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడతాయి శరీరాలు. గత జన్మలలో నేనేవో పాపాలు చేసి ఉన్నాను, ఆ పాపాలు అలా ఖాతాలో ఉంటే ఎలా? అవి పోవాలి. అవి పోవాలంటే పోవడానికి ఒక్కటే ఒక్క మార్గం ఉంది, జ్ఞానము చేత సమస్త పాపములు కాలిపోవాలి, అథవా అనుభవము చేత పోవాలి. ఇప్పుడు అనుభవం చేత పోవాలి అంటే నేను ఎప్పుడో ఏదో తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు నేను పాపరూపంలో దాన్ని ఫలిత రూపంలో పోగొట్టేసుకోవాలి. నేను ఎప్పుడో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాననుకోండి, వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ కండ్లంబట నీరు కారిందనుకోండి, ఒకరోజున నన్ను కూడా ఎవరో ఏదో నిష్కారణంగా నింద చెయ్యాలి.
ఆ నింద చేత నా మనస్సు కుందాలి. కుంది నేను బాధపడ్డాననుకోండి, నా పాపం అక్కడతో పోయింది. నేను ఎప్పుడో అన్నం పెడతాను రమ్మని పెట్టకుండా ఒక కడుపు కాల్చి పంపాననుకోండి, నేను కూడా ఓ పూట అన్నం లేక నా కడుపు కాలి బాధపడాలి. బాధపడితే ఆ పాపం అక్కడితో పోతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు దయామయుడై ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నీ పాపాలు పోగొట్టుకో. నువ్వు మనస్సుతో పాపం చేశావు, వాక్కుతో పాపం చేశావు, శరీరంతో పాపం చేశావు, ఇప్పుడు ఆ మూడిటితోటే పుణ్యం చేసుకో. అందుకే శరీరం ఇచ్చాడు. దీంతో దేవాలయాన్ని కడుగు, దేవాలయాన్ని తుడు, మనగుడి కార్యక్రమంలో పాలు పంచుకో, తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, గురువుకి ప్రదక్షిణం చేయి, పరులకు ఉపకారం చేయి. మనసున్నది, ఆ మనసు చేత ఉత్తమమైనటువంటి భావములతో ఉండు. ఇతరుల గురించి ఎప్పుడూ మంచిని ఆలోచన చేస్తూ ఉండు. నీ గురించి నువ్వు గర్వంతో ఉండడం, ఇతరులను న్యూనతాభావంతో ఆలోచించడం మానేసేయి. మనసుని సంస్కరించుకో. ఆ మనసు చేత ఉత్తమ కర్మలు చేయి. మానసికంగా కూడా మంచి పని చేయొచ్చు. ఇక వాక్కు, నోరిచ్చినందుకు ఈశ్వరుడు ఎన్నో మార్లు ఇలా వేలు చూపించి వదరావు గత జన్మలలో. ఇప్పుడు ఆ నోటితోటే మంచి మాటలు పలుకు. ఆ నోటితోటే 10 మందికి ఉపశాంతి కల్పించు. ఆ నోటితోటే భగవన్నామాన్ని కీర్తించు. ఉద్ధరణకి హేతువుగా, మనం పైకెక్కడానికి అవకాశానికి, చేసుకున్న పాపాలు పోగొట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరం బ్రహ్మగారు ఇవ్వాలనుకునేటటువంటి మొదటిది తనువు. బ్రహ్మగారు తనువు ఇవ్వాలన్నా అది తయారవ్వలసింది ఎక్కడ అంటే అమ్మ కడుపులోనే. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా, ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా.